దేశంలోనే అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ రైతులకు ఈ ఏడాది నిరాశ మిగులుస్తోంది. ప్రైవేటు వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తోంది. పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతుల ముఖాలు సీసీఐ తీరుతో తెల్లబోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నాణ్యమైన పత్తికి పేరు. దేశంలోనే అత్యధికంగా పత్తిని పండించేది ఇక్కడే. మెట్ట పంటలకు నేలలు ఎక్కువగా అనుకూలంగా ఉండడంతో రైతులు పత్తి పంట వేయడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పత్తి ఉత్పత్తి అవుతోంది. పత్తి రైతులకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి బలికాకుండా ఉండేందుకు సీసీఐ ప్రతి ఏడాది రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు సీసీఐ కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. అంతకంటే తక్కువకు ధర పడిపోకుండా ఉండేందుకు గ్యారంటీ ఇస్తోంది. అయితే మార్కెట్కు వచ్చిన పత్తి నాణ్యత తక్కువగా ఉందని, తేమ ఎక్కువగా ఉందని అధికారులు ధర తగ్గిస్తున్నారు. 2-3 దశల్లో ఏరిన పత్తిలో నాణ్యత తక్కువగా ఉంటుందని, అందుకే ధరల్లో వ్యత్యాసం ఉంటుందని సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా సమర్థించుకున్నారు. సీసీఐ కా క్యా రోల్ రహేగా ఔర్ ప్రైస్ కైసే బిహేవ్ కరేగా చూకి భారతీయ కపాస్ నిగమ్ కేంద్ర సర్కార్ కా ఉపక్రమ్ హై ఔర్ జిస్కో యే మెండేట్ దియా గయా కి ఎంఎస్పి మే కాటన్ కా ఖరీదనా. సీసీఐ హర్ జగహ్ అప్ని ప్రెజెన్స్ అప్ని ఉపస్థితి కే మాధ్యమ్ సే సభీ కిసాన్ భాయియో కో సునిశ్చిత్ కర్నే కా మతలబ్ సునిశ్చిత్ కర్తీ హై కి సీసీఐ కంటిన్యూ పర్చేజ్ హమేషా కర్తా రహేగా ఔర్ జో భావ్ హై జో ఎంఎస్పి కే రేట్ హై ఉస్సే కభీ భీ నీచే గిర్నే నహీ దేగా. వాస్తవానికి బాధ్యతను నెరవేర్చడంలో సీసీఐ విఫలమవుతోంది. పత్తి రైతులను ప్రైవేట్ వ్యాపారుల వలలోకి విసురుతోంది. తమకు అవసరమైనంత స్టాక్ వచ్చిందని అర్ధాంతరంగా కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తోంది. తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదని రకరకాల కొర్రీలు పెట్టి పత్తి ధరలో కోతలు పెడుతోంది. తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వ సంస్థే ప్రైవేట్ వ్యాపారుల తీరున వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాకున్నా కనీసం మద్దతు ధర అయినా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సీసీఐకి ఒకటి తెలియజేయడం ఏమంటే 50 రూపాయలు తక్కువ చేస్తా అని మెసేజ్ పంపించారు. ఆల్రెడీ గిట్టుబాటు కాకుండా మాకు 7,020 రూపాయలు ఉంది ప్రజెంట్. దాంట్లోకి వెళ్ళి 50 రూపాయలు తీసేస్తే ఆల్రెడీ మేము నుక్సాన్లు ఉన్నాము. ఇప్పుడు మాకు ట్రాక్టర్ ఛార్జెస్ కానీ, లేబర్ ఛార్జెస్ కానీ, మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవే గిట్టుబడి పడతలో. లాస్ట్ ఇయర్ వర్షాకాలం బాగా వర్షాలు పడి పంటలు బాగా నష్టపోయినాయి. ఇవి ఎకరానికి పత్తి 7-10 లోపే పడుతుంది మాకు. అంటే మేము చాలా నష్టాల్లో ఉన్నాము. వాళ్ళు పెంచిన రేట్లని తగ్గించడం చాలా, రైతులు నష్టపోతారు, మేము నష్టపోతాము. పత్తి మద్దతు ధర క్వింటాలకు 7,020 రూపాయలు ఉండగా ప్రైవేట్ వ్యాపారులు 6,500 మాత్రమే ఇస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు ధరకు 100 రూపాయలు తగ్గించి 6,900 మాత్రమే చెల్లిస్తోంది. మార్కెట్ మాయాజాలం రైతులను ఊరించి ఉసూరు మనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తికి 7,500 వరకు ధర ఉండడంతో గిట్టుబాటు అవుతుందని రైతులు ఉత్సాహంగా పంట వేశారు. వాస్తవానికి ఆ సమయంలో రైతుల దగ్గర పంట ఉండదు. తీరా పంట రైతుల చేతికొచ్చేసరికి ధరలో భారీగా కోత పెడుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. 50 రూపాయలు క్వింటల్కు భావ కమ్ కర్నే వాళ్ళ సీసీఐగా తో ఆల్రెడీ గిట్టుబాటు ధర హైచ్నా అభి కమ్ హై పైసాతో 10,000 భీ కిసాన్ కే లియే కమ్ హై క్యూకి కిసాన్ కే లియే ఇత్నా ప్రాబ్లమ్ హై. కంటిన్యూ బారిష్ గిరా 3 మహీనే ఫిర్ బాద్ మే బారిష్ నహీ ఆయా ఔర్ జో లేబర్ కా భీ ప్రాబ్లమ్ హై 10 రూపాయ కిలోకు చున్నే కే లియే దేనా పడతా హై తో ఇస్లియే మై గవర్నమెంట్ సే వినంతీ కర్తా హూ కి యే భావ్ జైసా హై 7,000 భీ వహీ రహనా చాహియే ఔర్ ఉస్మే భీ కిసాన్ కు సుకున్ నహీ హై. కిసాన్ తో ఉస్మే భీ పరేషాన్ హై లేకిన్ ఉస్మే భీ కమ్ కర్ రహే బోల్ తో కిసానో కు ఆత్మహత్యా కర్నే కి పరేషానీ ఆ రహీ హై తో కిసాన్ కైసా జీనా యే జరా సోచ్ కే సభీ లోగో నేతాఓ సే మై బాత్ కర్తా హూ సీసీఐ వాలే సే. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో తగ్గి దాదాపు 45 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, వచ్చిన తర్వాత అతివృష్టి, ఆ తర్వాత అనావృష్టి పంటల దిగుబడిని భారీగా దెబ్బతీసింది. దీంతో 30 లక్షల బేళ్ల పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సీసీఐ ప్రైవేట్ వ్యాపారులు కలిపి కొన్నది 13 లక్షల బేళ్లు మాత్రమే.
ప్రైవేట్ వ్యాపారులు 7 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేస్తే సీసీఐ 6 లక్షల బేళ్లతోనే సరిపెట్టింది. నిరుడు ఒకనొక దశలో క్వింటాల్ పత్తికి 14,000 ధర పలికి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత తగ్గినప్పటికీ సగటున 10,000 రూపాయల ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాంటిది ఈసారి ధరలు దారుణంగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్ పత్తి ధర కనీసం 10,000 రూపాయలైనా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 50 రూపాయలు సీసీఐ అంటే రేటు ఫిక్స్ చేసినట్టు 50 రూపాయలు తక్కువ అని రైతులకు ఎప్పుడు ఇటుబడి ధర మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మాకు చాలా బాధలు ఉంటాయి, లేబర్ ప్రాబ్లం ఉంది, టైమ్లీ లేబర్ అవైలబుల్ ఉండదు మాకు, మళ్ళీ గిట్టుబాటు సరిగా కాదు. మళ్ళీ ఇంకొకటి ఈ మార్కెట్ యార్డ్ గురించి చెప్పాలనుకుంటే ఈరోజు నేను 3 గంటలైంది ట్రాక్టర్ తీసుకొచ్చిన, నేను 3 గంటల నుంచి ఒకటే కాటా ఉన్నది ఇక్కడ. మళ్ళీ అది వేకెంట్ అయిన తర్వాత జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి రిటర్న్ వస్తే దాన్ని రీవేయి చేయాలి. దాన్ని రైతులకు ఎప్పుడైనా మంచి మద్దతు ధర ఇస్తేనే రైతు బాగుపడతాడు, మన రాష్ట్రానికి అందరికీ మేలు జరుగుతుంది. ఎకరా పత్తి సాగుకు సగటున 30,000-32,000 ఖర్చు అవుతుంది. డిమాండ్ను బట్టి కూలీ రేట్లు ఎక్కువ కావడం, సాగు ఖర్చులు పెరగడం, చీడపీడల బెడద, బ్యాంకులు ఇచ్చే అప్పులు సరిపోక ప్రైవేట్ రుణాలు తీసుకోవడం వంటి అనేక కారణాలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. జూన్ నెల మొదలు ఫిబ్రవరి వరకు పంట సాగుకు రైతు కుటుంబం చేసే శ్రమ, కౌలు చెల్లింపు వీటికి అదనం. రైతు పెట్టుబడి ఖాతాలో వేసే ఖర్చులో తన కుటుంబం శ్రమని మినహాయించి వేసినా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.